ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించి పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను గుంటూరు రూరల్ డీఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి సూచించారు. దీనిలో భాగంగా అచ్చంపేట జెడ్పీహెచ్ స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను రూరల్ డీఎస్పీ పరిశీలించారు. ఎటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, అచ్చంపేట మండలంలో ఇప్పటి వరకు 34% పోలింగ్ నమోదైందని రిటర్నింగ్ అధికారి బి శివలింగం తెలియజేశారు. ఎక్కడ కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. క్యూ లైన్స్ ఉన్నాయి. అది కొద్దిగా ఎండ నిద్రిస్తోంది. కొంత వృద్ధులకి ప్రయారిటీ మీద మా వాళ్ళు కూడా సహకరించి ఎక్కడ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి పెద్దవాళ్ళని కూడా లోపల కోటింగ్కి పంపిస్తూ ఉన్నారు. తల్లి కూడా సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి వేరే వాతావరణం లేదు. అన్నీ కూడా సజాగా జరుగుతుంది. పోలీసు బందోబస్తు ఏర్పాట్లు కూడా సరిగా ఏర్పాటు చేస్తుంది. సార్, డివిజన్ ప్రజలు సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఎక్కడ కూడా హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ మా జాగ్రత్తలు మేము తీసుకున్నాం. అక్కడ కూడా అందరితో ముందుగానే కౌన్సిలింగ్ చేసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అందరితో కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.